हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल नानी मॉम्स किचन। వినాయక చవితి స్పెషల్ మోదక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి। ఏ షేపర్ యూస్ చేయకుండా మనం ఏ కష్టపడకుండా ఫోల్డింగ్స్ కూడా చేయాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు। స్పూన్స్ తో కూడా చాక్ తో కూడా చేసుకోవచ్చు, చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఒక పాన్ పెట్టుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి। 1 కప్ కొబ్బరి మొత్తం ఇలా తురుముకొని యాడ్ చేసుకోండి। ఈ కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి। కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకోండి। ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇలాగే నెయ్యిలో। ఇదిగోండి దోరగా ఫ్రై అయిపోయింది ఒక 1/2 మినిట్। 1 కప్ కొబ్బరి కోరికి 1/2 కప్ బెల్లం యాడ్ చేసుకోండి। ఒకవేళ 2 కప్స్ కొబ్బరి కోర అయితే గనుక 1 కప్ బెల్లం పడుతుంది। ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి। బెల్లం కొంచెం మెల్ట్ అయ్యి వాటరీగా ఫామ్ అవుతుంది। ఇలాగే కుక్ చేసుకోండి, వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు, దానివల్ల ఇదే థిక్కుగా అయిపోతుంది। ఇదిగోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం కుక్ చేసుకోండి। ఇదిగోండి మొత్తం మెల్ట్ అయిపోతుంది, కలుపుకుంటూ కుక్ చేసుకోండి। ఇదిగోండి మొత్తం మెల్ట్ అయిపోయింది బెల్లం అంతా, ఇది మొత్తం దగ్గర పడేదాకా కుక్ చేసుకోండి। ఇలా దగ్గర పడుతున్న టైంలో ఇలాచి యాడ్ చేసుకోండి। ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది। ఇదిగోండి ఇలా అంతా దగ్గర అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి। మరో పాన్ పెట్టుకొని 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి। 1 కప్ రైస్ ఫ్లోర్ కి 1 కప్ వాటర్ సరిపోతుంది। 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి। పించ్ ఆఫ్ salt యాడ్ చేసుకోండి, కొంచెమే యాడ్ చేయండి, ఎక్కువగా వద్దు। 1 కప్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి ఇలా మరుగుతున్న టైంలో। ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి, వేసి వేయగానే కొంచెం అదుముకుంటూ మిక్స్ చేసుకోండి బాగా। ఇదిగోండి ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని వదిలేసుకోండి। ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోండి ఇలాగే। ఇదిగోండి 5 మినిట్స్ తర్వాత చేయితో మొత్తం మిక్స్ చేసుకోండి, చల్లారుతుంది కాబట్టి చేయితో మొత్తం మిక్స్ చేసుకోండి। ఇదిగోండి ఇలా మిక్స్ చేసి పెట్టుకోండి। ఇదిగోండి ఈ సైజ్ బాల్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి చేతికి। ఇది కొంచెం వెడల్పుగా చేసుకోండి, గుంతలాగా ఇలా ఒత్తుకోండి, కొంచెం లోపలికి ఇలా అదుముకుంటూ ఒత్తుకుంటే అది ఒక బౌల్ లా తయారవుతుంది మనకి। ఇలా గిన్నెలా ఇలా బౌల్ లా చేసుకొని ఇందులో మనం ముందుగా పెట్టుకున్న స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ని ఫిల్ చేసుకోండి। ఫిల్ చేసుకొని ఇది జస్ట్ ఇలా పైకి అంటే సరిపోతుంది। ఇదిగోండి ఇలా పైకి లేపుకుంటూ ఫోల్డ్ చేసుకోండి। ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోండి పైకి, ఇలా అరచేయి కొంచెం గుంతగా చేసి దీంట్లో పెట్టి మనం ఒత్తుకోవడం వల్ల కరెక్ట్ షేప్ వస్తుంది దానికి। సో దాని తర్వాత ఒక స్పూన్ లాంటి తీసుకొని ఇలా ఒత్తుకోండి। ఇదిగోండి ఇలా మొత్తం పడేటట్టుగా ఒత్తుకోండి। ఇలా ఒత్తుకోవడం వల్ల మనం ఫోల్డ్ చేసే అంత శ్రమ ఉండదు, ఫోల్డింగ్స్ అందరికీ కరెక్ట్ గా రావు కాబట్టి వాళ్ళ మొత్తం చేసుకొని ఇలా ఒత్తుకోండి, మంచి డిజైన్ వస్తుంది। సెట్స్ లేకపోయినా మనకు ఫోల్డింగ్స్ రాకపోయినా ఏం బాధపడక్కర్లేదు, ఇలా స్పూన్స్ తో కూడా పెట్టుకోవచ్చు। ఇదిగోండి ఇలా కొంచెం దగ్గర దగ్గరగా పెట్టుకోండి, కొంచెం ఆనించుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువగా ఒత్తేయొద్దు। చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చూడండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, ఫోల్డింగ్స్ చేయాల్సిన అవసరం లేదు, మనకి షేపర్ కూడా ఉండాల్సిన అవసరం లేదు, స్పూన్స్ ఉంటే కూడా ఇలా చేసుకోవడానికి వీలవుతుంది। ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి। ఇదిగోండి ఇలా మొత్తం రెడీ చేసేసుకొని చూడండి ఎంత మంచి షేప్స్ వచ్చాయో, మీరు కూడా ఒకసారి ఇలా స్పూన్ తో ట్రై చేయండి। ఒక గిన్నె పెట్టుకొని గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి। స్టీమర్ ఉన్న వాళ్ళు స్టీమర్ లో కుక్ చేసుకోండి, స్టీమర్ లేని వాళ్ళు ఇలా గిన్నెకి సగం వాటర్ తీసుకొని దానికి ఇలా ఉన్న హోల్స్ ఉంటుంది కదా వడకట్టుకునేది, అది పెట్టుకోండి పైన। దీనికి కొంచెం ఘీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ కొంచెం స్ప్రెడ్ చేసుకోండి, మన స్టీమ్ అయ్యాక ఈజీగా రిమూవ్ అయిపోతాయి। మనం ప్రిపేర్ చేసుకున్న మోదక్స్ ని అమర్చుకోండి ఇలాగా। ఇదిగోండి ఇలా మొత్తం అమర్చి పెట్టుకోండి,
మీడియం లో పెట్టుకొని ఒక 50 మినిట్స్ స్టీమ్ చేసుకోండి మూత పెట్టుకొని 50 మినిట్స్ అలా చూసుకోండి కుక్ అయిపోయింది మొత్తం రిమూవ్ చేసుకోండి 50 మినిట్స్ కుక్ చేసుకొని వినాయ చవితి స్పెషల్ మోదక్స్ రెడీ అండి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ప్రసాదంగా సమర్పించుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలా చేస్తే కట్టిగా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వినాయ చవితి స్పెషల్ పప్పు ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి కందిపప్పు తీసుకోండి 2 కప్స్ కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకోండి ఇలా మొత్తం వాష్ చేసుకొని కుక్ చేసుకోండి మెత్తగా ఒక పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి అందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి కాజు కిస్మిస్ ఇవి కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వగానే తీసేసుకోండి అదే పాన్ లో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి 2 కప్స్ వాటర్ కి 1 కప్ రైస్ ఫ్లోర్ పడుతుంది సో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఆల్రెడీ నెయ్యి కొంచెం ఉంటుంది కాబట్టి మళ్ళీ నెయ్యి వేయాల్సిన అవసరం లేదు కొన్ని కోకోనట్ పీసెస్ యాడ్ చేసుకోండి ఒక నిమ్మపండు సైజ్ అంత బెల్లం యాడ్ చేసుకోండి మరీ సప్పగా రాకుండా ఉండడం కోసం 1/2 టీ స్పూన్ సాల్ట్ ఈ వాటర్ ని కొంచెం బాయిల్ చేసుకోండి ఇది ప్రసాదంగా సమర్పించే వాళ్ళు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటే మంగళకరం అంటారు కాబట్టి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి 1 కప్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి ఇది కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఉండలు కట్టకుండా ఇలా ఉండలు కట్టకుండా అదుముతూ మిక్స్ చేసుకోండి మొత్తం స్లోలో పెట్టుకోండి స్టవ్ ఇలా మొత్తం కలుపుకోండి ఇదిగోండి ఇలా మొత్తం కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఒక పాన్ పెట్టుకొని 2 కప్స్ బెల్లం యాడ్ చేసుకోండి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కరిగించుకోండి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి 1 టీ ఇలాచి యాడ్ చేసుకోండి బెల్లం మొత్తం కరిగించుకోండి ఇబ్బక్ కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిక్చర్ అంతా చిన్న చిన్న బాల్స్ లా చుట్టుకోండి చేతికి నెయ్యి రాసుకొని ఇదిగోండి ఈ మాదిరి బాల్స్ లా చుట్టుకోండి ఇలాగే అన్ని బాల్స్ చుట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇలా అన్ని బాల్స్ లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి బెల్లం మొత్తం కరిగిపోయి కుక్ అవుతున్న టైంలో మనం కుక్ చేసుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి ఇది ఇలా కొంచెంసేపు కుక్ అయిన తర్వాత ఈ ఉండ్రాలని ఇందులో వేసుకోండి ముందుగా చుట్టి పెట్టుకున్న ఉండ్రాలని ఇందులో యాడ్ చేసుకోండి ఉండ్రాలు మొత్తం యాడ్ చేసుకున్నాక ఒక సైడ్ నుండి మెల్లిగా ఇలా కదుపుకోండి గట్టిగా ఒత్తుతూ కదపడం వల్ల ముక్కలు అయిపోతాయి సో మెల్లిగా ఇలా కదుపుకోండి ఒకసారి ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి పప్పు ఉండాలు మొత్తం ఉడికిపోయినాయండి రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ సర్వ్ చేసుకోండి పప్పు ఉండాలు రెడీ అండి సర్వ్ చేసుకోండి వినాయ చవితి స్పెషల్ స్వీట్ అని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి లడ్డు ఈజీగా బూందీ గరిట లేకపోయినా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి 1 కప్ శనగపిండి తీసుకోండి 1 పించ్ ఎల్లో ఫుడ్ కలర్ తీసుకోండి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోండి కొంచెం సాల్ట్ కొంచెమే సాల్ట్ వేసుకోండి మొత్తం అన్ని మిక్స్ చేసుకోండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోండి లంప్స్ లేకుండా మొత్తం నీట్గా మిక్స్ చేసుకోండి ఒకవైపు నుంచి ఇలా కలుపుకుంటూ ఉంటే మీకు లంప్స్ అన్ని తొందరగా విడిపోతాయి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి లంప్స్ లేకుండా స్మూత్గా ఇలా కలుపుకోండి ఇదిగోండి ఇలా ఉండాలి బ్యాటర్ దోశ బ్యాటర్ లాగా ఉండాలి మరీ చిక్కగా ఉండొద్దు మరీ పల్సగా ఉండొద్దు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోండి బూందీ గరిట ఉన్న వాళ్ళు బూందీ గరిట వేసుకోండి బూందీ గరిట లేని వాళ్ళు ఇలా చిల్లులు గరిట ఉంటుంది కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు లేకపోతే ఇలాంటి హోల్స్ ఉన్న గిన్నె ఉంటుంది కదా వడకట్టుకోవడానికి దీంట్లో కూడా వేసుకోవచ్చు సో యువర్ విష్ అందులో కానీ ఇందులో కానీ వేసుకోండి నీట్గా వస్తాయి
ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బూంది వేసుకోండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని వేసుకోండి చూడండి ఎంత మంచిగా బూంది వచ్చేస్తుందో ఇవి ఒక హాఫ్ మినిట్ ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయకూడదు హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోండి సరిపోతుంది తీసేసుకోండి సరిపోతుంది రౌండ్ గా వచ్చాయి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బూందీ గరిటతోనే అవసరం లేదు మిగిలిన పిండి మొత్తం వేసేసుకోండి ఇలా మొత్తం పిండి అంతా బూందీలా చేసుకోండి ఓ వెడల్పాటి బాండి పెట్టుకోండి పాకంకి మన దేంతోనైతే మీ శనగపిండి తీసుకున్నారు దాంతో ఒకటి పావు వేసుకోండి షుగర్ పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి కరగడానికి జస్ట్ ఒక కప్ యాడ్ చేసుకున్నాం కదా ఇంకొక పావు కప్పు యాడ్ చేసుకోండి షుగర్ అంతా డిజాల్వ్ అయ్యేటట్టు చూసుకోండి మొత్తం పావు గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి ఎందుకంటే షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయాక ఇది ఇలాగే కుక్ చేసుకో షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయాక ఇది ఇలాగే మరిగించుకోండి తీగ పాకం వచ్చేదాకా మరిగించుకోండి ఈ యాలకులు ఇలా కొంచెం దంచుకొని యాడ్ చేసుకోండి ఇదిగోండి అయిపోయింది తీగ పాకం వస్తే సరిపోతుంది మీరు గరిటతో కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది ఇలా వేసుకున్న బూందీ అంతా ఇందులో వేసేసుకోండి ఇవంతా బాగా మిక్స్ చేసుకోండి బూందీ పాకం అంతా కలిసేలాగా నొక్కుతూ మిక్స్ చేసుకోండి ఇలా నొక్కుతూ మిక్స్ చేసుకోండి ఇందులోనే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి ఫ్రై చేసుకోనైనా ఫ్రై చేయకపోయినా పర్వాలేదు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి మీకు నచ్చినవి అంతా బాగా మిక్స్ చేసుకోండి మీకు గనక లడ్డు ప్రసాదం లాగా రావాలి అంటే అందులో ఒక్క పావు కొంచెం చింపి అందులో ఒకటి ఉంటుంది కదా అందులో పావు ఇలా కొంచెం చించి ఇలా పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ కర్పూరం వేయడం వల్ల ఇందులో ప్రసాదం టేస్ట్ వస్తుంది మీరు ఏదై చేసినా సరే స్వీట్ మీకు ప్రసాదం టేస్ట్ రావాలంటే అది యాడ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇలాగే నొక్కుతూ కలుపుకోండి బాగా ఫైవ్ మినిట్స్ ఇది చల్లార్చుకోండి చల్లార్చుకొని ఇలా లడ్డూలు చుట్టేసుకోండి చాలా ఈజీగా చుట్టుకోవచ్చు ఎంత స్టిఫ్గా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇలా పట్టుకొని కొంచెం గట్టిగా ఇలా అదుముతో చుట్టుకోండి ఇదిగోండి ఇలా చుట్టుకోండి చాలా డేస్ నిలువ ఉంటే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి బూందీ లడ్డు రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వినాయక చవితి స్పెషల్ రవ్వ ఉండాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇవన్నీ వాష్ చేసుకొని వన్ ఫుల్ నైట్ బాగా నానబెట్టుకొని బాగా డ్రై చేసుకోండి ఒకవేళ ఎండ మీకు వస్తే గనక సన్లో పెట్టుకొని డ్రై చేసుకుంటే ఒక గంటలో ఎండిపోతాయి ఒకవేళ ఇది వినాయక చవితికి చేస్తాం కాబట్టి ఎండలు రావు ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే వన్ నైట్ నుండి మొత్తం మీరు చేసుకునేదాకా ఒక ఫుల్ నైట్ మొత్తం మీ ఎండ పెట్టుకోండి ఫ్యాన్ కింద బట్ట మీద వేసి బాగా ఎండిపోతాయి ఇలాగా ఇవన్నీ రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి మనం మిక్సర్లో వేసుకొని ఇదిగోండి ఇలా రవ్వలాగా చేసుకోండి ఒక ప్యాన్ పెట్టుకొని 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ పడుతుంది 1 కప్ రవ్వకి ఇగోండి 3 కప్స్ వాటర్ పడుతుంది ఇలా 3 కప్స్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకోండి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు యాడ్ చేసుకోండి ఒక 2 టేబుల్ స్పూన్స్ హాఫ్ స్పూన్ జీరా 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఈ శనగపప్పు అంతా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోండి నానబెట్టుకున్నది అయితే తొందరగానే కుక్ అయిపోతుంది నానబెట్టుకోకుండా యాడ్ చేసుకుంటే మాత్రం కొంచెం టైం పడుతుంది
ఇదిలాగే బాయిల్ చేసుకోండి. ఇలా కుక్ అవుతున్న టైంలో సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. శనగపప్పు కుక్ అయిపోయింది, ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకోండి. 1 కప్ రవ్వ యాడ్ చేసుకోండి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా వాటర్ అంతా వేపర్ అయిన తర్వాత ఇది దించుకోండి. ఒక 10 మినిట్స్ చల్లార్చుకోండి ఇలాగే. ఇదిగోండి మొత్తం ఇలా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ముద్దలు ముద్దలుగా చుట్టుకోండి. ఇలా గట్టిగా ఒత్తుతూ ఇలా అనుకుంటూ ఒక లడ్డూలా చుట్టుకోండి. ఇదిగోండి ఇలాగే అన్నీ చుట్టి పెట్టుకోండి. ఇలాగే నైవేద్యం పెట్టుకుంటారు. ఇంకొంతమంది స్టీమ్ చేసుకుంటారు. సో ఇలా కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు, స్టీమ్ కూడా చేసుకోవచ్చు. స్టీమ్ చేసి చూపిస్తాను. అదే ప్యాన్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వడకట్టుకునే గిన్నె ఇలా పెట్టుకోండి పైన. స్టీమర్ ఉన్న వాళ్ళు స్టీమర్లో పెట్టుకోవచ్చు, ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కటి ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చుట్టూ పెట్టుకున్న ఉండ్రాలని ఇలా పెట్టుకోండి. ఇలా ఒక్క 10 మినిట్స్ స్టీమ్ చేసుకోవడం వల్ల ఇవన్నీ చాలా స్మూత్గా సాఫ్ట్గా అవుతాయి. ఇదిగోండి ఇలా పెట్టుకొని ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకోండి. ఇదిగోండి 10 మినిట్స్ అయిపోయింది, మొత్తం స్టీమ్ అయిపోయినాయి. ఇక దించేసుకోండి. చూడండి ఎంత మెత్త మెత్తగా అయ్యాయో. రవ్వ ఉండ్రాలు రెడీ అండి, సర్వ్ చేసుకోండి. పప్పు ఉండ్రాల కంటే ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అలికలు ఈజీగా క్విక్ గా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. కడాయి పెట్టుకోండి, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ బాగా మసలించుకోండి, బాగా మరిగించుకోండి, బబుల్స్ వచ్చేదాకా మరిగించుకోండి. 1 గ్లాస్ వాటర్ కరెక్ట్ గా 1 గ్లాస్ వాటర్ తీసుకొని 1/2 గ్లాస్ పిండి తీసుకోవాలి. మీరు దేంతోనైనా తీసుకోండి. 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. అలాగే డబల్ తీసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇదిగోండి ఇలా మసిలిపోయిన టైంలో తగ్గించుకొని ఇదిగోండి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కి నేను 1/2 గ్లాస్ ఆఫ్ పౌడర్ తీసుకున్నాను రైస్ ఫ్లోర్. ఇది ఉండలు కట్టకుండా మొత్తం కలుపుకోండి, స్లోలోనే పెట్టుకొని కలుపుకోండి. ఇదిగోండి ఇలా మొత్తం ఉండలు కట్టకుండా ఇలా అదుముకుంటూ కలుపుకోండి. ఏదైనా ఉండలు ఉన్నా సరే మొత్తం విరిగిపోయి పౌడర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మొత్తం ఉండలంతా పోయిన తర్వాత ఇలాగే ఒక్క 2 మినిట్స్ ఇలాగే మూత పెట్టుకొని స్టీమ్ చేసుకోండి. లోలో పెట్టుకొని స్టీమ్ చేసుకోండి. ఇదిగోండి మొత్తం ఇలా కలుపుకొని చల్లార్చుకోండి. ఒక్క 2 మినిట్స్ అన్న 5 మినిట్స్ చల్లారేదాకా చల్లార్చుకొని చేతితో ఇలా మొత్తం మెదుపుకోండి. మెత్తగా కొంచెం చేయికి అప్లై, ఆయిల్ అప్లై చేసుకొని చేయికి మొత్తం మెత్తగా మెదుపుకోండి. ఇదిగోండి ప్లేట్కి ఇలా అప్లై చేసుకొని ఇలాగ ఒక చిన్న ఉండలాగా తీసుకొని ఇలా పాముకోండి. చూడండి ప్లేట్కైనా ఇలా ఆయిల్ అప్లై చేసుకొని రాసుకోండి, లేకపోతే చెయ్యికైనా ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఇలా పాముకోండి. విరగకుండా ఎంత నీట్గా వచ్చాయి చూడండి. సో మీకు నచ్చిన షేప్స్లో కూడా పాముకోవచ్చు, రౌండ్ షేప్లో కూడా కొంతమంది తీసుకుంటారు. సో అలా కూడా తీసుకోవచ్చు. ఈ పాల తాలికలు, ఈ పిండి చాలామంది బియ్యం నానబెట్టుకొని అరిసెల పిండిలాగా దంచుకొని అది యూజ్ చేస్తారు. ఇలాగ చుట్టుకుంటారు అలా వేడి నీళ్ళల్లో మరిగించుకొని. బట్ అది చాలామందికి జల్లెడ సరిగ్గా లేక చాలా ప్రాబ్లమ్స్ వల్ల సరిగ్గా రావు. సో ఇలాగ ఇన్స్టెంట్గా మీ దగ్గర రైస్ ఫ్లోర్ ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకుని కొన్ని వాటర్ వేసుకోండి, ఆ తర్వాత కొన్ని మిల్క్ యాడ్ చేసుకోండి. వాటర్ ముందు యాడ్ చేసుకుంటే కనుక పాలు కింద అంటకుండా ఉంటాయి. ఇంకా కొంచెం వెలితిగా ఉండేటట్టు యాడ్ చేసుకోండి. ఇవి బాగా మరిగించుకోండి దగ్గరగా. ఈ పాలు బాగా మరిగించుకోండి, ఒక 10-15 మినిట్స్ వరకు మరిగించుకోండి. మరుగుతున్న టైంలో గంట ముందు నానబెట్టుకున్నాను ఈ సగ్గుబియ్యం, ఇవి వేసుకోండి. కొన్ని యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ మళ్ళీ మరిగించుకోండి. బాగా మరిగిపోయిన తర్వాత ఈ తాలికలు వేసుకోండి. మనం ఇందాక చుట్టు పెట్టుకున్నవి, కొన్ని ఉండ్రాలు కూడా చుట్టుకున్నాను. సో అవి కూడా వేసేసుకోండి.
ఇదిగోండి ఇరగకుండా ఎంత బాగా వచ్చాయో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా వస్తాయి, చాలా బాగా వస్తాయి. ఇలా చిన్నగా సైడ్ నుంచి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి అవన్నీ. ఒక 5 మినిట్స్ ఇలాగే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా మరుగుతున్న టైంలో షుగర్ యాడ్ చేసుకోండి. నైవేద్యం పెట్టే వాళ్ళు ఒక్క పించు పసుపు యాడ్ చేయండి. గుడిలో నైవేద్యం టేస్ట్ రావాలంటే కర్పూరం బిల్ల ఉంటుంది కదా, సో దాంట్లో ఇంత పించ్ సరిపోతుంది. జస్ట్ ఒక పించ్ యాడ్ చేసుకోండి. మంచి స్మెల్, మంచి టేస్ట్ ఇస్తుంది. ఏ నైవేద్యానికైనా కానీ ఇది యూజ్ చేయండి, మంచి టేస్ట్ వస్తుంది. ప్రసాదం లాగే ఉంటుంది, గుడిలో ప్రసాదం లాగా. ఇగో ఆపేసుకోండి, ఇంకా అయిపోయింది. ఒక 5 మినిట్స్ ఇలా మరిగించుకొని ఆపుకోండి. ఇది అయిపోయిందని మీకు ఎలా తెలుస్తుందంటే బాల్స్ అన్ని పెద్దగా అయ్యి ఆ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ కలర్లో వస్తాయి చూడండి. సో దించేసుకోండి. ఇంకా తాలింపు వేసే దాంట్లో కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి. పాల తాలికలు రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు చూడండి, ఎంత బాగా వచ్చాయో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నైవేద్యంగా సమర్పించండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. అవ్వ కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అవుతున్న టైంలో గోధుమ రవ్వ 1 కప్ తీసుకోండి. కొంచెం ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఇలాగే. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. ఎర్రగా రోస్ట్ చేసుకోకుండా, మాడిపోకుండా మొత్తం మిక్స్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోండి. ఇలా ఎర్రగా రోస్ట్ అవ్వగానే 1/2 కప్ కొబ్బరి కూర తీసుకోండి. ఇది కూడా మొత్తం మిక్స్ చేసుకొని 1/2 మినిట్ రోస్ట్ చేసుకోండి. కొబ్బరి కూర 1/2 మినిట్ ఫ్రై చేసుకున్నాక 3/4 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళు 1/2 కప్ యాడ్ చేసుకోండి. ఇది కరెక్ట్ గా సరిపోతుంది తీపి, ఎందుకంటే మనం షుగర్ గా తీసుకుంటున్నాం. షుగర్ పౌడర్ తీసుకుంటే గనక 1 కప్ పడుతుంది. షుగర్ వేసుకున్న తర్వాత 1-5 సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆపేసుకుని దించేసుకోండి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత 1 స్పూన్ యాలకల పొడి యాడ్ చేసుకోండి. 1/4 కప్ మిల్క్ తీసుకోండి. తీసుకొని కొంచెం ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం వేడిగా ఉన్న టైప్లోనే లడ్డూలు చుట్టుకోండి, బాగా వస్తాయి. ఇలా పంచదార డైరెక్ట్గా వేయకుండా పాకం పట్టి కూడా చేసుకోవచ్చు. అవి ఇంకా ఎక్కువగా నిలువ ఉంటాయి దీనికంటే. సో అది కూడా ఒకసారి ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. చాలా సాఫ్ట్గా వస్తాయి, ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. ఇలా లడ్డూల్లాగా చుట్టుకోండి. ఇదిగోండి ఇలాగే అన్ని లడ్డూలు రెడీ అండి. సర్వ్ చేసుకోండి, 1 మంత్ పాటు నిలవ ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి.